हेलो गैस वेलकम टू कार्स तेलुगुलो गैस इरोज मन दर फोक्स वैगन पोलो उंदी वीडियो में नेनु पोलो योक्क कंप्लीट डीटेल्स इव्वबोतुन्नानु मुझे वेरियंट्स गुरिंचि मात्लाडुकुंदाम फोक्स वैगन पोलो BS6 लो मीकु ट्रेंड लाइन कंफर्ट लाइन आ तर्वात हाईलैंड प्लस वेरियंट्स अवेलेबल गा उंटुंदी इप्पुडु मीरु बेस वेरियंट अयिन ट्रेंड लाइन नि चूस्तू उन्नारु ई पर्टिक्युलर वेरियंट ओक ऑन रोड प्राइस मीकु 7.37 लाख्स गा अंदिंचडं जरुगुतुंदी दांतो पाटु गैस मीकु नेनु डिस्क्रिप्शन पार्ट लो फोक्स वैगन डक्कन वाल नंबर इस्तुन्नानु मीकु वेरियंट वाइज ऑन रोड प्राइस कावालनुकुंटे वाळ्ळकि तप्पकुंडा कॉल चेयंडी दांतो पाटु वाळ्ळु मीकु बेस्ट डील्स कूडा अंदिस्तारु డిజైన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ పర్టికులర్ వేరియంట్లో మీకు హాలోజన్ హెడ్ ల్యాంప్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు అండ్ దాంట్లోనే టర్న్ ఇండికేటర్స్ అనేవి కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది ఫ్రంట్ గ్రిల్లో హనీకామ్ మెష్ అనేది ఇంక్లూడ్ చేస్తున్నారు సెంటర్లో VW యొక్క లోగో కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫోక్స్ వ్యాగన్ పోలో మీకు టోటల్గా 7 కలర్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉంటుంది గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 165mm యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు అండ్ గైస్ VW పోలో యొక్క హైలైండ్ ప్లస్ వేరియంట్ని మీరు చూడాలనుకుంటే ఆ వీడియో కూడా మా ఛానల్లో ఆల్రెడీ పోస్టెడ్గా ఉంది కింద డిస్క్రిప్షన్ పార్ట్లో కూడా ఆ వీడియో యొక్క లింక్ ఇవ్వడం జరుగుతుంది మీరు అక్కడికి వెళ్ళి డెఫినెట్గా చెక్అవుట్ చేయొచ్చు అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్ పైన మీకు టర్న్ ఇండికేటర్స్ అనేవి ప్లేస్ చేస్తుంటారు అండ్ హజార్డ్ లైట్ స్టార్ట్ చేసిన తర్వాత ఇలాంటి ఒక లుక్ వస్తుంది ఫ్రంట్ నుండి పోలో యొక్క లుక్స్ మీకు చాలా క్లాసిక్గా కనిపిస్తుంటాయి కాబట్టి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఇవి చూడడానికి కూడా చాలా ఫ్రెష్గా కనిపిస్తూ ఉండబోతున్నాయి వీల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ పర్టికులర్ వెహికల్లో మీకు స్టీల్ వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు విత్ వీల్ క్యాప్స్ 175/70 ఆర్ 14 inches వీల్స్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ గైస్ ఫోక్స్ వ్యాగన్ పోల్ అనేది మీకు బెస్ట్ ఇన్ క్లాస్ సేఫ్టీతో ఆఫర్ చేయడం జరుగుతుంది గ్లోబల్ ఎన్కవర్ చేసిన క్రాషెస్లో ఈ పర్టికులర్ వెహికల్ 4 out of 5 స్టార్ స్కోర్ చేయడం జరిగింది కాబట్టి ఓవరాల్ సేఫ్టీలో కూడా ఈ పర్టికులర్ వెహికల్కి చాలా బెటర్ మార్క్స్ అనేవి పడతాయి రియర్లో మీకు LED కాంబినేషన్ టెయిల్ ల్యాంప్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంటారు కిందగా రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ మీరు చూడొచ్చు ఇక్కడగా పోలో యొక్క బ్యాజింగ్ ఇవ్వడం జరిగింది అండ్ సెంటర్లో ఇచ్చిన VW లోగోని మీరు ఇక్కడ ప్రెస్ చేసినట్లయితే బూట్ని ఇక్కడ నుండే రిలీజ్ చేసుకోవచ్చు ఫోక్స్ వ్యాగన్ పోలోలో మీకు 280 liters ఆఫ్ బూట్ స్పేస్ కెపాసిటీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది చాలా వెల్ షేప్ బూట్ అని మీకు ఇక్కడ చెప్పాలి ఇక్కడగా షాపింగ్ హుక్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ దీన్ని లిఫ్ట్ చేసినట్లయితే కిందగా టూల్ కిట్తో పాటు స్పేర్ వీల్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు ట్రాన్స్మిషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే పోలోలో మీకు ఒక మాన్యువల్ ట్రాన్స్మిషన్తో పాటు ఆటోమేటిక్ యొక్క ఫంక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎవరికైతే ఒక ఆటోమేటిక్ హ్యాచ్ బ్యాక్ కావాలో వాళ్ళు డెఫినెట్గా పోలోని ఆఫ్ చేసుకోవచ్చు రియర్లో ఎలాంటి వైపర్ ఇవ్వడం జరగట్లేదు ఎలాంటి డీఫాకర్ కూడా ఇన్వాల్వ్ చేయడం జరగట్లేదు ఈ పర్టికులర్ వేరియంట్లో కానీ ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్లోనే మీకు ఇక్కడ హై మౌంట్ స్టాప్ ల్యాంప్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు నార్మల్ యాంటీనా ప్లేస్ చేయడం జరిగింది ఎలాంటి రూఫ్ రైల్స్ ఈ వెహికల్లో రావు దాంతోపాటు సన్రూఫ్ యొక్క ఆప్షన్ కూడా ఇవ్వడం జరగట్లేదు ఇంకా పదండి ఇంటీరియర్స్లోకి వెళ్దాం అండ్ ఇంటీరియర్స్లో ఎలాంటి ఫీచర్స్ ఆఫర్ చేస్తున్నారో చెక్అవుట్ చేద్దాం ఇక్కడ అవుట్ సైడ్ డోర్ హ్యాండిల్స్ మీకు బాడీ కలర్లోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ ఇలాంటి ఒక లుక్ ఇవ్వడం జరుగుతుంది డ్రైవర్ సైడ్ డోర్ పైన ఆల్ బ్లాక్ కలర్లో ఫినిష్ చేయడం జరుగుతుంది కిందగా బాటిల్ హోల్డర్ అలాగే మ్యాగజైన్ స్పేస్ ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇక్కడ ఇండివిజువల్ స్పీకర్ కూడా మీరు చూడొచ్చు అండ్ దిస్ ఈస్ హౌ ద హోల్ డాష్ బోర్డ్ లుక్స్ లైక్ కంప్లీట్ బ్లాక్లో ఇక్కడ ఫినిష్ చేయడం జరుగుతుంది 2 adjustable హెడ్ రెస్ట్తో డ్రైవర్ అలాగే కో డ్రైవర్ సీట్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేస్తారు అండ్ సీట్స్ పైన ఇలాంటి ఒక ఫ్యాబ్రిక్ డిజైన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆల్దో ఇది బేస్ వేరియంట్ అయినప్పటికీ కూడా మీరు ఇక్కడ డ్రైవర్ సీట్ని మాన్యువల్గా అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ నుండి మీరు ఫ్రంట్ బోనెట్ని రిలీజ్ చేసుకోవచ్చు ఇక్కడగా ఫ్రంట్ హెడ్ ల్యాంప్స్ యొక్క కంట్రోల్స్ ఇవ్వడం జరిగింది అండ్ దానిపైన కానీ ఏసీ వెంట్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ గైస్ మీలో చాలామందికి తెలిసినట్టుగానే VW వచ్చే ప్రతి వెహికల్లో మీకు టాప్ నాచ్ ఫిట్ అండ్ ఫినిష్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ వెహికల్ మిమ్మల్ని ఎలాంటి సిచ్యువేషన్లో కూడా డిసప్పాయింట్ చేయదు ఇలాంటి ఒక ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు ఆల్దో బేస్ వేరియంట్ ఇది ఇక్కడ కూడా మీకు ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇంకా పదండి ఇంజిన్ స్టార్ట్ చేద్దాం ఇక్కడగా మీరు మాన్యువల్గా కీ ఎంటర్ చేసి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ యొక్క లుక్ ఇలా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనలాగ్లోనే ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది స్టఫ్ మీకు ప్రొవైడ్ చేస్తారు లెఫ్ట్ సైడ్లో RPM మీటర్ అలాగే రైట్ సైడ్లో స్పీడో మీటర్ అనేది ప్లేస్ చేస్తున్నారు సెంటర్లో మీకు మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్యూల్ గేజ్ అవుట్ సైడ్ టెంపరేచర్ డిజిటల్ క్లాక్ దాంతోపాటు ట్రిప్ మీటర్ యొక్క ఇన్ఫర్మేషన్ షో చేస్తూ ఉంటుంది స్టీరింగ్ వీల్ గురించి మాట్లాడుకుందాం మీకు ఇంతకుముందు చెప్పినట్టుగానే బేస్ వేరియంట్లో కూడా ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు టాప్ అండ్ వేరియంట్ మీరు తీసుకున్నట్లయితే అక్కడగా లెదర్ ర్యాపింగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆల్దో ఎలాంటి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ప్రొవైడ్ చేయడం జరగట్లేదు కానీ టాప్ అండ్ వేరియంట్లో మీకు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్తో పాటు క్రూజ్ కంట్రోల్ యొక్క ఫంక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది సెంటర్ కన్సోల్ గురించి మాట్లాడుకున్నట్లయితే పైనగా 2 AC వెంట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు దాని కిందగా హజార్డ్ లైట్ కోసం బటన్స్ ఇవ్వడం జరిగింది ఈ పర్టికులర్ మోడల్లో మీకు ఎలాంటి స్టీరియో అనేది ప్రొవైడ్ చేయడం జరగట్లేదు మీరు కావాలంటే ఆఫ్టర్ మార్కెట్లో పెట్టించుకోవచ్చు కిందగా మాన్యువల్ AC అనేది ప్రొవైడ్ చేస్తున్నారు 3 knobs లో
అండ్ గైస్ మీకు ఒకవేళ బడ్జెట్ ఇష్యూ లేనట్లయితే మీరు దీని తర్వాత వేరియంట్ అయినా కంఫర్ట్ లైన్ కూడా ట్రై చేయొచ్చు. అక్కడగా మీకు బెటర్ ఫీచర్స్ కూడా చూడడం దొరుకుతాయి. దాంతోపాటు వాల్యూ ఫర్ మనీ ప్రపోజిషన్ కూడా బెటర్గా ఆఫర్ చేయడం జరుగుతుంది. కిందగా 2 కప్ హోల్డర్స్తో పాటు 12 వోల్ట్ పవర్ అవుట్లెట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సెంటర్లో 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ని ప్లేస్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడగా హ్యాండ్ బ్రేక్ ఇవ్వడం జరుగుతుంది. పైన కంట్రోల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇన్సైడ్ రియర్ వ్యూ మిర్రర్ మీరు ఇక్కడ మాన్యువల్గానే అడ్జస్ట్ చేసుకోవాలి. ఎలాంటి సన్ గ్లాస్ హోల్డర్ ప్రొవైడ్ చేయడం జరగట్లేదు, కానీ సెంటర్లో మీకు ఒక రీడింగ్ ల్యాంప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ప్యాసెంజర్స్ సన్షీల్డ్లో మీకు మిర్రర్ అవైలబుల్గా ఉంది. డ్రైవర్స్ సన్షీల్డ్లో కేవలం టికెట్ హోల్డర్ మాత్రమే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ సన్ గ్లాస్ హోల్డర్ అనేది మీకు గ్లవ్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ గ్లవ్ బాక్స్ యొక్క సైజ్ ఇక్కడ చాలా బెటర్గా కనిపిస్తుంది ఒకవేళ మీరు సెగ్మెంట్ పరంగా కన్సిడర్ చేసినట్లయితే. ఇప్పుడు స్టీరింగ్ వీల్ యొక్క అడ్జస్ట్మెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఆల్దో ఇది బేస్ వేరియంట్ అయినా కూడా ఈ పర్టికులర్ వేరియంట్లో కూడా మీకు టిల్ట్ అడ్జస్ట్మెంట్తో పాటు టెలిస్కోపిక్ అడ్జస్ట్మెంట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడగా ఇచ్చిన నాబ్ ద్వారా మీరు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ విషయం చాలా హెల్ప్ఫుల్గా ఉండబోతుంది. స్పెషల్లీ ఒకవేళ మీ హైట్ తక్కువగా ఉన్నట్లయితే ఇక్కడగా మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మీరు ఒక కంఫర్టబుల్ పొజిషన్లో డెఫినెట్గా కూర్చోగలరు. ఇక పదండి గైస్ రియర్ సీట్స్లోకి వెళ్దాం. అండ్ రియర్లో ఎలాంటి స్పేస్ ఆఫర్ చేస్తున్నారో చెక్అవుట్ చేద్దాం. అండ్ రియర్ డోర్స్ పైన ఇలాంటి ఒక లుక్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కూడా మీకు కంప్లీట్గా బ్లాక్ కలర్లో ఫినిష్ చేయడం జరుగుతుంది. రియర్లో మీకు ఎలాంటి పవర్ విండోస్ యొక్క ఆప్షన్ ఇవ్వడం జరగట్లేదు, ఎందుకంటే ఇది ఒక బేస్ వేరియంట్. ఇక్కడగా మీరు మాన్యువల్గానే విండోస్ అనేవి రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. కిందగా ఎలాంటి బాటిల్ హోల్డర్ కూడా ప్రొవైడ్ చేయడం జరగట్లేదు, కానీ మ్యాగజైన్ కోసం స్పేస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 2 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్తో మీకు ఇక్కడ రియర్ సీట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. అండ్ వెనకాల నుంచి చూసినప్పుడు ఇలాంటి ఒక లుక్ వస్తుంది ఫ్రంట్ డాష్ బోర్డ్ది. అండ్ గైస్ మీకు ఇంతకుముందు చెప్పినట్టుగానే జర్మన్స్ యొక్క ఫిట్ అండ్ ఫినిష్ క్వాలిటీ చాలా బెటర్గా ఉంటుంది. అండ్ ఈ పర్టికులర్ వెహికల్లో కూడా మీకు అలాంటి ఒక ఫిట్ అండ్ ఫినిష్ చూడడం దొరుకుతుంది. స్పేస్ గురించి మాట్లాడుకుందాం. నా హైట్ 6 ఫీట్. అండ్ ఇక్కడ డ్రైవర్ సీట్ని నా హైట్కి అకార్డింగ్గా ఆల్రెడీ అడ్జస్ట్ చేశాను. మీరు ఇక్కడ చూసినట్టుగా నీ రూమ్లో కానీ హెడ్ రూమ్లో కానీ యాజ్ సచ్ ఎలాంటి ప్రాబ్లం లేదు. రియర్ ప్యాసింజర్స్ కోసం సెంటర్లో కొంచెం స్పేస్ ఇవ్వడం జరుగుతుంది. గ్రాబ్ హ్యాండిల్స్ పైన మీకు ఇక్కడ కోట్ హుక్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ నుండి మీరు బూట్ని యాక్సెస్ కూడా చేసుకోవచ్చు. సో గైస్ ఇదండి ఓవరాల్గా ఇంటీరియర్ స్పేస్. ఇంకా పదండి ఇంజిన్ ఆప్షన్స్ ఏంటో చెక్అవుట్ చేద్దాం. ఈ పర్టికులర్ వెహికల్లో మీకు ఇంతకుముందు చెప్పినట్టుగానే కేవలం పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ మాత్రమే వస్తుంది. 1 లీటర్ పెట్రోల్ ఇంజిన్ దీంట్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ టాప్ అండ్ వేరియంట్ మీరు తీసుకున్నట్లయితే టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ యొక్క ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ నుండి మీరు ఫ్రంట్ బోనెట్ని రిలీజ్ చేసుకోవచ్చు. స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ పర్టికులర్ వేరియంట్లో మీకు 1 లీటర్ యొక్క పెట్రోల్ ఇంజిన్ అవైలబుల్గా ఉంటుంది. మాన్యువల్ ట్రాన్స్మిషన్తో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. పవర్ గురించి మాట్లాడుకున్నట్లయితే 75 BHP ఆఫ్ పవర్ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అండ్ మైలేజ్ మీకు 17.75 KMPL క్లెయిమ్ చేయడం జరుగుతుంది. అండ్ గైస్ మీకు ఇంతకుముందు చెప్పినట్టుగానే టాప్ ఎండ్ వేరియంట్ మీరు తీసుకున్నట్లయితే సేమ్ ఇంజన్లో మీకు టర్బో చార్జర్తో అవైలబుల్గా ఉంటుంది. ఆ పర్టికులర్ వెహికల్లో మీకు 110 BHP ఆఫ్ పవర్ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరికైతే బెటర్ పర్ఫార్మెన్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళు డెఫినెట్గా టాప్ ఎండ్ వేరియంట్ కూడా కన్సిడర్ చేయొచ్చు. అండ్ గైస్ మీకు ఇంతకుముందే సేఫ్టీ గురించి చెప్పాను. ఈ పర్టికులర్ వెహికల్ అనేది 4-స్టార్ రేటింగ్తో వస్తుంది. అండ్ అదే విషయం మీకు ఇక్కడ ప్రూవ్ చేయడం జరిగింది. ఒక శాంపుల్ పీస్ని ఇక్కడ డిస్మాటిల్ చేసి కంప్లీట్గా మీకు షో కేస్ కోసం పెడుతున్నారు. దీంట్లో మీకు క్లియర్గా షో చేయడం జరుగుతుంది. ఇన్సైడ్ పార్ట్స్ ఎలా ఉంటాయో, ఈవెన్ కలర్ క్వాలిటీ ఎలా ఉంటుందో కూడా మీరు ఇక్కడ క్లియర్గా కన్సిడర్ చేయొచ్చు. వెహికల్ యొక్క చాసిస్ అనేది కంప్లీట్గా విజిబుల్గా ఉంది. ఒకవేళ ఎయిర్ బ్యాగ్స్ డిప్లాయ్ అయినట్లయితే ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఉంటుంది. సో ఇవన్నీ విషయాలు కూడా మీకు మళ్ళీ అష్యూరెన్స్ ఇస్తాయి మీరు ఒక సేఫ్ వెహికల్ డ్రైవ్ చేస్తున్నారని. సో ఆ ఎక్స్ట్రా బిట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. స్పెషలీ హైవే పైన ఒక మీ డ్రైవింగ్ ఎక్కువ ఉన్నట్లయితే డెఫినెట్గా ఈ వెహికల్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. కలర్స్ గురించి మీకు ఇంతకుముందు చెప్పినట్టుగానే పోలోలో 7 కలర్ ఆప్షన్స్ ఉంటాయి గైస్. అండ్ ఇంతకుముందు మీరు రెడ్ కలర్ అని చూస్తున్నారు, ఇప్పుడుగా వైట్ కలర్ అని మీకు చూడడానికి దొరుకుతుంది. అండ్ రెడ్లో కూడా మీకు డిఫరెంట్ షేడ్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఇక్కడ చూసినట్లయితే 2 డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ రెడ్ కలర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు పోలోలో. అండ్ దాని వెనకాల కానీ ఇక్కడ సిల్వర్ కలర్ అనేది కూడా చూడడానికి దొరుకుతుంది. అండ్ ఈ పర్టికులర్ వేరియంట్ అనేది కంఫర్ట్ లైన్ అండి. ఒకవేళ మీరు కంఫర్ట్ లైన్ తీసుకున్నట్లయితే ఇలాంటి ఒక లుక్ వస్తుంది. ఫ్రంట్లో ఫాగ్ ల్యాంప్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి కంఫర్ట్ లైన్లో. అండ్ సైడ్ నుండి మీరు ఇక్కడ జాగ్రత్తగా చూసినట్లయితే ఈ పర్టికులర్ వేరియంట్లో మీకు అలాయ్ వీల్స్ అనేవి కూడా స్టార్ట్ అయిపోతాయి. డ్యూయల్ టోన్లో అలాయ్ వీల్స్ అనేవి ఫినిష్ చేస్తున్నారు. అండ్ ఇంటీరియర్స్ ఇలాంటి ఒక లుక్ వస్తుంది. 2D యొక్క మ్యూజిక్ సిస్టమ్ కూడా అవైలబుల్గా ఉంటుంది ఈ వేరియంట్ నుండే.
సో గైస్ ఇదండి ఓవరాల్గా VW పోలో ట్రెండ్ లైన్ పైన మా డీటెయిల్డ్ వీడియో. మీ అందరికీ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అనుకుంటున్నాను. లాస్ట్లీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు ఇంకా చూడాలనుకుంటే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా కూడా ఏం డౌట్స్ ఉంటే మీరు నన్ను ఫేస్బుక్ లేదా ఇన్స్టాగ్రామ్లో అడగొచ్చు. చలో గైస్ ఈ వీడియోలో ప్రస్తుతానికి ఇంతే, మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.